హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాచు ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఆకుకూరల్లో ఒకటైన మెంతికూర గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వింటర్ సీజన్లో మెంతికూర చాలా విరివిగా లభిస్తూ ఉంటుంది. మన దేశంలో మెంతుల కంటే మెంతికూరనే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కొందరైతే మెంతికూరను పెరట్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. ఎన్నో పోషకాలు దాగి ఉన్న మెంతికూరను డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక జబ్బులకు దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఆడవారు రెగ్యులర్గా మెంతికూరను తీసుకోవడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. సాధారణంగా మగవారితో పోలిస్తే ఆడవారిలోనే నడుము నొప్పి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ నడుము నొప్పి కారణంగా చిన్న చిన్న పనులను కూడా చేసుకోలేకపోతుంటాం. అయితే రెగ్యులర్గా తగిన మోతాదులో మెంతికూర తీసుకుంటే అందులో ఉండే పలు పోషకాలు నడుము నొప్పిని క్రమంగా తగ్గిస్తాయి. అలాగే ఆడవారిని ప్రతి నెలా పలకరించే పీరియడ్స్ ఎంతో ఇబ్బందికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి భరించలేనంత బాధాకరంగా ఉంటుంది. అయితే రెగ్యులర్గా మెంతికూర తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక అధిక బరువు ఎదుర్కొంటున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. రకరకాల కారణాల వల్ల మహిళలు బరువు పెరిగిపోతూ ఉంటారు. అయితే బరువు తగ్గాలని భావించేవారు తగిన మోతాదులో మెంతికూర తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే మెంతికూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ ఉండే ఏ ఆహారం తీసుకున్నా బరువు తగ్గొచ్చు. ఇక రక్తహీనత సమస్యతో బాధపడే ఆడవారు ప్రతిరోజు మెంతికూర తీసుకుంటే అందులో ఉండే ఐరన్ కంటెంట్ రక్త వృద్ధి జరిగేలా చేస్తుంది. అలాగే మెంతికూరను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈ వింటర్ సీజన్లో ఎదురయ్యే చర్మ సమస్యల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. చూశారు కదా, మెంతికూర వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో. తప్పకుండా మెంతికూరను మీ డైట్లో చేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.